Hello everyone, welcome back to Shine India RK tutorial. Nenu mi RK sir. Friends, ee roju manamu daily current affairs lo bhaganga 26 September 2020 ki sambandhinchina current affairs ni chuddam. Chaala important bits aithe ee roju చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా అడిషనల్ బిట్స్ కూడా ఉంటాయి. స్టాటిక్ జీకే ఆల్రెడీ రిపీట్ అయింది ఫ్రెండ్స్ మొత్తం కూడా, అందుకే ఈరోజు ప్రొవైడ్ చేయలేదు. ఓకే, అన్నీ కూడా రిపీట్ అయ్యాయి. సో రేపు చూద్దాం, ఏమైనా కొత్తవి ఉంటే ప్రొవైడ్ చేస్తాను కంపల్సరీ. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి, మీకు నచ్చితేనే డైరెక్ట్ రోజు కూడా ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ప్రతిరోజు మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ పొందవచ్చు. ఓకే, లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షులుగా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షులుగా ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ బి ఆదిమూలం. ఓకే, ఆదిమూలం గారు వివరాలు చూద్దాం. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షునిగా ఎల్ ఆదిమూలం దినమాలార్ అనేటువంటి పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. సో ఈయన ఎన్నిక కావడం అయితే జరిగింది. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో 2020-2021 ఈ యొక్క సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సో దేశంలో పత్రికలు, వార మాస పత్రికలకు సంబంధించిన ఉన్నత సంస్థగా INS వ్యవహరిస్తుంది. సో 41 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం అయితే జరిగింది. కార్యవర్గ సభ్యునిగా ఉషోదయ పబ్లికేషన్స్ డైరెక్టర్ ఐ వెంకట్ కూడా ఎన్నిక కావడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల దేశంలో 16,000 ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు వార్తలు వచ్చాయి. ఏ దేశంలో ఈ యొక్క పరిస్థితి నెలకొంది అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ ఏ ఏంటి ఫ్రెండ్స్, చైనాలో. కరోనా దేశం చైనాలో. వివరాలు చూద్దాం. చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో మైనారిటీలను నిర్బంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణని ఈ విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి కూడా ఈ విషయము అంతర్జాతీయ వేదికల మీదుగా కూడా చాలా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో తాజాగా అక్కడ దాదాపు 16,000 ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లుగా ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఒకటి బయటపెట్టింది. సో షిన్జియాంగ్ ప్రావిన్సెస్లోని వీగర్ తెగకు చెందిన ముస్లింలను నిర్బంధిస్తున్నట్లుగా చైనా ప్రభుత్వంపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వారి యొక్క సాంప్రదాయాల నుంచి దూరం చేయాలనే లక్ష్యంతోనే ఇలా నిర్బంధానికి గురి చేస్తున్నారనే వాదన కూడా ఒకటి కొనసాగుతుంది. నెక్స్ట్ వన్, RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్నాలజీ విజన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అనేటువంటి IT భద్రతా వ్యవస్థను ఏ బ్యాంకింగ్ వ్యవస్థ కోసము రూపొందించింది? ఓకే, టెక్నాలజీ విజన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. సో దేనికోసం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను రూపొందించింది అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ ఏ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల భద్రత కోసం. ఓకే, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి రక్షణ కల్పించడానికి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల కోసము టెక్నాలజీ విజన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ 2020-2023 అమలు చేస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 ఆర్థిక సంవత్సరం వరకు కూడా అమలు చేస్తుంది. ఇది పట్టణ సహకార బ్యాంకింగ్ యొక్క IT భద్రతా వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సైబర్ దాడుల నుంచి బ్యాంకులకు రక్షణ కూడా కల్పిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశము సెప్టెంబర్ 25న ఎవరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అంత్యోదయ దివాస్ నిర్వహిస్తారు? ఎవరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అంత్యోదయ దివాస్ని భారతదేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది సెప్టెంబర్ 25న. సో పూర్తి వివరాలు చూద్దాం. భారతదేశము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25న అంత్యోదయ దివాస్గా పాటిస్తుంది. పండిత్ దీ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని ఈ రోజును నిర్వహించుకోవడాన్ని చూడవచ్చు. సెప్టెంబర్ 25 2014న మోదీ ప్రభుత్వము ఈ యొక్క ప్రత్యేకమైన దినోత్సవాన్ని ప్రకటించినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి అందించే ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ 2020 అవార్డు ఏ రాష్ట్రము గెలుచుకుంది? సో ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ 2020 అవార్డును అందచేయడం జరుగుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏ రాష్ట్రం గెలుచుకుంది భారతీయ రాష్ట్రం అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ బి కేరళ రాష్ట్రము. ఓకే, వివరాలు చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల నివారణ మరియు నియంత్రణపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ 2020 అవార్డును కేరళ గెలుచుకోవడము ఇక్కడ మనము చూడవచ్చు. నాన్ కమ్యూనికేటల్ అంటే ఎవరికి వ్యాప్తి చెందని వ్యాధులు ఏవైతే ఉంటాయంటే దీర్ఘకాలిక వ్యాధులు లైక్ ఎయిడ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇలాంటి వ్యాధుల నివారణకి సో చేసిన కృషికి గాను ఈ అవార్డు కేరళకి లభించింది. సో ఆరోగ్య రంగంలో రాష్ట్రం అలసిపోని సేవ చేసినందుకు కేరళకు ఈ అవార్డు లభించింది. ఈ వార్షిక UN అవార్డు ద్వారా కేరళకు గుర్తింపు లభించడం ఇదే మొదటిసారి. మరియు కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6 ఇతర ఆరోగ్య మంత్రిత్వ శాఖలను 2020 యూనియట్ ఎఫ్ అవార్డు గెలుచుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తము 6 దేశాలు గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి అణ్వాయుధ నిరాయుధీకరణను ఏ రోజున అంతర్జాతీయంగా నిర్వహిస్తుంది? ఏ రోజును అంతర్జాతీయ అణ్వాయుధ నిరాయుధీకరణ, ఓకే, అణ్వాయుధాలు ఉపయోగించకూడదు అనేటువంటి సారాంశాన్ని ఇస్తూ ఈ యొక్క రోజు నిర్వహించడం జరుగుతుంది. ఏ రోజు మరి? ఆన్సర్ ఆప్షన్ డి, సెప్టెంబర్ 26. అంటే ఈ రోజు ఫ్రెండ్స్, ఓకేనా? వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26ను అణ్వాయుధాల నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుతుంది. ప్రపంచ అణ్వాయుధ నిరాయుధీకరణకు ఈ నిబద్ధతమైన ప్రాధాన్యత ధృవీకరించడానికి ప్రపంచ సమాజానికి ఈరోజు ఒక సందర్భము అందిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అణ్వాయుధాలను విడనాడాలి, ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతితో ప్రపంచమంతా కూడా ప్రపంచ దేశాలు మెలగాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ రోజున నిర్వహిస్తుంది? ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఈరోజు ఫ్రెండ్స్ సెప్టెంబర్ 26వ తారీఖు. వివరాలు చూసినట్లయితే ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఆరోగ్యం యొక్క ముఖ్యమైన పనిపై వెలుగు నింపడానికి అంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుకుంటారు. 2020 ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఎ కీ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్ ఇన్ డిసీజ్ పాండమిక్ ప్రివెన్షన్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో, థీమ్తో ఈ యొక్క ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని UN నిర్వహించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. సో ఈ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ క్రింద ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్స్ ఉంటాయి. సో విద్యుత్కు సంబంధించినవి. సో ఈ యొక్క సంస్థల కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ అనేటువంటిది విద్యుత్ సంస్థ ఫ్రెండ్స్. దీని కింద కొన్ని జాయింట్ వెంచర్ కంపెనీస్ ఉంటాయి. దీనికి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఒక వ్యక్తి నియమించారో తన పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, రజత్ సూద్. వివరాలు చూద్దాం, భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ క్రింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ JV. సో దీనికి రజత్ సూద్ను కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా తక్షణమే నియమించింది. సో తాత్కాలికంగా, ఇంతకుముందు తాత్కాలికంగా ఉండేది ఫ్రెండ్స్ డైరెక్టర్. సో అతనెవరు? S. గోపాల్ అనేటువంటి అధికారిని బాధ్యతల నుంచి ఆ బాధ్యతలను ఈ కొత్తగా వచ్చినటువంటి సూద్ గారు తీసుకోవడం అయితే జరిగింది, రజత్ సూద్. నెక్స్ట్ వన్ చూద్దాం, ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ బ్రాండ్ ఎసర్ ఇండియా నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? ఎసర్. సో ల్యాప్టాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ చాలా వరకు కూడా. సో దీనికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు అయ్యారు అంటే ఆన్సర్ ఆప్షన్ C, సోను సూద్. ఓకే, ప్రముఖ హీరో. వివరాలు చూద్దాం, ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ బ్రాండ్ అంబాసిడర్ అయిన ఎసర్ ఇండియా తన నూతన బ్రాండ్ అంబాసిడర్గా నటుడు సోను సూద్ను నియమించింది. ఎసర్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా సోను సూద్ సోషల్ మీడియాలో ఎసర్ యొక్క వినూత్న ఉత్పత్తుల శ్రేణికి అధికారికంగా ప్రచారము చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, జీమెక్స్ పేరుతో, ఏంటది? జీమెక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. జీమెక్స్ పేరుతో భారతదేశము మ్యారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామము ఏ దేశంతో అరేబియా సముద్రంలో ప్రారంభించింది? భారతదేశము. జీమెక్స్ పేరుతో, ఓకే, జీమెక్స్ పేరుతో భారతదేశము మ్యారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం అంటే సో సోల్జర్ ఎక్సర్సైజ్గా చెప్పుకోవచ్చు ఇది. ఓకే, ఏ దేశంతో మరి ప్రారంభించింది అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ తప్పుపడింది, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ C, జపాన్ దేశంతో. ఓకే, జపాన్ దేశంతో ఈ యొక్క వ్యాయామాన్ని జీమెక్స్ పేరుతో అయితే నిర్వహించడానికి ఇక్కడ మనము చూడవచ్చు. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. భారతదేశము జపాన్ మ్యారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామము జీమెక్స్ ఓకే జీమెక్స్ 4వ ఎడిషన్ 2020 సెప్టెంబర్ 26 నుంచి ఉత్తర అరేబియా సముద్రంలో ప్రారంభమైంది. సో ఇది 3 రోజులు నిర్వహించబడుతుంది. COVID-19 పరిమితుల వెలుగులో ఈ సంవత్సరము వ్యాయామము నాన్ కాంటాక్ట్ ఎట్ ఏ సీ ఓన్లీ ఫార్మాట్లో నిర్వహించడం పడుతుంది. ఓకేనా, అంటే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ నాన్ కాంటాక్ట్ ఎవరు కూడా తగలకుండా ఈ వ్యాయామాన్ని అయితే నిర్వహించనున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రముఖ భారతదేశ ప్రముఖ టైర్ కంపెనీ సియాట్ ఓకే సియాట్ లిమిటెడ్ తన నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఏ భారతీయ నటుడిని నియమించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అమీర్ ఖాన్. వివరాలు చూద్దాం. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ రామ ప్రసాద్ గోయంకా గ్రూప్ ఓకే ఆర్పీజీ అంటే ఏంటి? రామప్రసాద్ గోయంకా గ్రూప్ యొక్క టైర్ కంపెనీ అయినటువంటి సియాట్ లిమిటెడ్ భారతీయ నటుడు అమీర్ ఖాన్ను తన బ్రాండ్ అంబాసిడర్గా 2 సంవత్సరాల కాలానికి సంతకం చేయించుకోవడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా అతను దుబాయ్లో కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2020 సందర్భంగా ఈ వాణిజ్య ప్రకటనలో మనకు కనిపిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐక్యరాజ్యసమితి ప్రచురించినటువంటి వరల్డ్ రిస్క్ ఇండెక్స్ జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఎంత? వరల్డ్ రిస్క్ ఇండెక్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ 89వ స్థానము. వివరాలు చూద్దాం. వరల్డ్ రిస్క్ ఇండెక్స్ 2020 ప్రకారము 181 దేశాలలో భారతదేశము 89వ స్థానాన్ని సంపాదించింది. వరల్డ్ రిస్క్ ఇండెక్స్ ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయ పర్యావరణ మరియు మానవ భద్రత సహకారంతో అభివృద్ధి చేయబడిన అంతర్జాతీయ శాంతి మరియు సాయుధ సంఘర్షణ చేత ఇవి లెక్కింపబడతాయి. ఓకే, వరల్డ్ రిస్క్ ఇండెక్స్. నెక్స్ట్, స్వదేశీ పరిజ్ఞానంతో మౌషిక్ అనేటువంటి మైక్రో ప్రాసెసర్ రూపొందించిన IIT ఏది? మౌషిక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి IIT మద్రాస్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. IIT మద్రాస్ పరిశోధకులు మౌషిక్ పేరుతో మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ప్రాసెసర్ను క్రెడిట్, డెబిట్ కార్డుల్లో, ఈవీఎంలలో, ఆఫీస్ మేనేజ్మెంట్ వ్యవస్థలో ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చింది. ఈ ప్రాసెసర్ కాన్సెప్ట్, డిజైన్, అభివృద్ధి పనుల్లో ప్రతాప్ సుబ్రహ్మణ్యం సెంటర్ ఫర్ డిజిటల్ ఇంటెలిజెన్స్, రైస్ గ్రూప్కు చెందినటువంటి సెక్యూర్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్, IIT మద్రాస్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలు కూడా ఇవన్నీ కూడా ఈ చిప్ని తయారు చేయడంలో వీరు పాలు పంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంతటితో మనం మెయిన్ క్వశ్చన్ చూసాము. ఒకసారి అడిషనల్ బిట్స్ కూడా చూద్దాం. ఇటీవల 48వ వార్షిక ప్రపంచ చెస్ ఓపెన్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? ఇటీవల 48వ వార్షిక ప్రపంచ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పి ఇనియన్. నెక్స్ట్ వన్, ఐ స్టార్టప్ 2.0 పేరుతో స్టార్టప్ల కోసం ఏ భారతీయ బ్యాంక్ ప్రోగ్రాం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ICICI బ్యాంక్. నెక్స్ట్ వన్, మొట్టమొదటి ప్రపంచ సౌర సాంకేతిక సదస్సును నిర్వహించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అంతర్జాతీయ సౌర కూటమి. నెక్స్ట్ వన్, 2020 సెప్టెంబర్లో జరిగిన కీలకమైన BIMSTEC సమావేశము ఏ దేశ అధ్యక్షతన జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. నెక్స్ట్ వన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో భారతదేశంలోని 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? కేంద్రపాలిత ప్రాంతాలు ఇందులో పాల్గొన్నాయి, చేరాయి అని చూసినట్లయితే ఆప్షన్ ఏ లడక్ మరియు లక్షద్వీప్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భూగర్భ శాస్త్రము మరియు ఖనిజ వనరుల రంగంలో ఏ దేశంతో కేంద్ర కేబినెట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఫిన్లాండ్. నెక్స్ట్ వన్, జనవరి 1 తర్వాత ఎలక్ట్రానిక్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని బ్యాంకులు ఏ సంస్థను ఆదేశించాయి? ఆన్సర్ ఆప్షన్ సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్ వన్, భారతదేశం ఇటీవల ఏ దేశంతో సంయుక్త కమిషన్ సమావేశాన్ని నిర్వహించింది మొట్టమొదటిసారి? ఆన్సర్ ఆప్షన్ ఏ అంగోలా. నెక్స్ట్ వన్ చూద్దాం. COVID-19కు వ్యతిరేకంగా ప్రతి నిరోధకాలను తనిఖీ చేయడానికి ఏ భారత రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ తన 3వ సెరో సర్వేను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ జాతీయ ఉద్యానవనము 3053 హెక్టార్లను తన పరిధిలో చేర్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కజిరంగా నేషనల్ పార్కులో. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకు సంబంధించినటువంటి మెయిన్ క్వశ్చన్స్, అడిషనల్ బిట్స్ కూడా చూసాం. సో ఒకసారి మనం క్విక్ రివ్యూ కూడా చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? మీరు ఎవరు కూడా ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది, ఓకేనా? సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ప్రతిరోజు ఆర్ఆర్బీ పైన డైలీ 5 గంటలకు క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో. అందరూ కూడా ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎట్ ద సేమ్ టైం ఆర్ఆర్బీ పైన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు అందజేస్తాను. అంతేకాకుండా టెట్ నోటిఫికేషన్ కూడా మనకు నెక్స్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్లో. సో దానిపైన కూడా మనము క్లాసెస్ అనేవి చూద్దాము అతి త్వరలోనే, ఓకే? సో టెట్కి అయితే చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ టెట్, డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ చాలా వరకు చేశాను ఫ్రెండ్స్. సో ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఉన్నాయి క్లాసెస్ అన్నీ, ఓకే? క్విక్ రివ్యూ చూద్దాం. క్విక్ రివ్యూ, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షులుగా ఇటీవల ఎవరు నియమితులు అవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆదిమూలం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశంలో 16,000 ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు వార్తలు వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, చైనా దేశం. కరోనా దేశం చైనా, సారీ. నెక్స్ట్ వన్, ఆర్బీఐ టెక్నాలజీ విజన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అని ఐటీ భద్రతా వ్యవస్థను ఏ బ్యాంకింగ్ వ్యవస్థ కోసం రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల కోసము. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశము సెప్టెంబర్ 25న ఎవరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అంత్యోదయ దివాస్ నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినోత్సవం సందర్భంగా. నెక్స్ట్ వన్, ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి అందించే ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్ 2020 అవార్డు ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి, కేరళ రాష్ట్రము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి అణ్వాయుధ నిరాయుధీకరణకు ఏ రోజున అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, సెప్టెంబర్ 26. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ రోజున నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, సెప్టెంబర్ 26, ఇదే రోజున. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ క్రింద ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ ఈ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఈ సంస్థల యొక్క? ఆన్సర్ ఆప్షన్ ఏ, రజత్ సుద్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ బ్రాండ్ ఎసర్ ఇండియా నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, సోను సూద్. నెక్స్ట్ వన్ చూద్దాం. జీమెక్స్ పేరుతో భారతదేశము మ్యారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామము ఏ దేశంతో అరేబియా సముద్రంలో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, జపాన్. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశ ప్రముఖ టైర్ కంపెనీ సియాట్ లిమిటెడ్ తన నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఏ భారతీయ నటుడిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమీర్ ఖాన్. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి ప్రచురించిన వరల్డ్ రిస్క్ ఇండెక్స్ జాబితాలో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 89. నెక్స్ట్ వన్ చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో మౌషిక్ అనే మైక్రో ప్రాసెసర్ రూపొందించిన ఐఐటి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఐఐటి మద్రాస్. సో ఫ్రెండ్స్, అడిషనల్ బిట్స్ కూడా చూద్దాం. క్విక్ రివ్యూ, ఇటీవల 48వ వార్షిక ప్రపంచ ఓపెన్ చెస్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, పి. ఇనియాన్. నెక్స్ట్ వన్. ఐ స్టార్టప్ 2.0 పేరుతో స్టార్టప్ల కోసము ఏ భారతీయ బ్యాంక్ ప్రోగ్రాం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్, మొట్టమొదటి ప్రపంచ సౌర సాంకేతిక సదస్సును నిర్వహించడానికి ఏ సంస్థ ముందుకొచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి, అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఐఎస్ఏ అంటాము. నెక్స్ట్ వన్. 2020 సెప్టెంబర్లో జరిగిన కీలకమైన బీమ్స్టెక్ సమావేశము ఏ దేశం అధ్యక్షతన జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, శ్రీలంక. నెక్స్ట్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంలో భారతదేశంలోని 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, లడక్ మరియు లక్షద్వీప్. నెక్స్ట్ వన్. భూగర్భ శాస్త్రము మరియు ఖనిజ వనరుల రంగంలో ఏ దేశంతో కేంద్ర కేబినెట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఫిన్లాండ్. నెక్స్ట్ వన్. జనవరి 1 తర్వాత ఎలక్ట్రానిక్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని బ్యాంకులను ఏ సంస్థ ఆదేశించింది? ఆన్సర్ ఆప్షన్ సి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్, భారతదేశం ఇటీవల ఏ దేశంతో సంయుక్త కమిషన్ సమావేశాన్ని నిర్వహించింది మొట్టమొదటిసారి? ఆన్సర్ ఆప్షన్ ఏ, అంగోలా. ఓకే, నెక్స్ట్ వన్. కోవిడ్-19 కు వ్యతిరేకంగా ప్రతి నిరోధకాలను తనిఖీ చేయడానికి ఏ భారత రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ తన మూడో సెరో సర్వేను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఢిల్లీ యూనియన్ టెరిటరీ. నెక్స్ట్, భారతదేశంలోని ఏ జాతీయ ఉద్యానవనము 3053 హెక్టార్లను తన పరిధిలో చేర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కజిరంగా నేషనల్ పార్క్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈవినింగ్ టైంలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి అందరూ కూడా. ఓకేనా? సో అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో పీడిఎఫ్ ఫైల్ కూడా అవైలబుల్గా ఉంటుంది, అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి ఉచితంగానే. ఓకే, సో ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతిరోజు కూడా ఈవినింగ్ 5 గంటలకు టాపిక్ వైజ్గా క్లాసెస్ చేస్తున్నాను. అంతేకాకుండా మోడల్ పేపర్స్ కూడా అందిస్తాను ఫ్రెండ్స్ ఇక నుంచి. సో 2 ఉంటాయి. ఓకే, టాపిక్ వైజ్ క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. ప్రీవియస్ బిట్స్ పైన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా అందజేస్తాను. అంతేకాకుండా టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో దానిపైన కూడా క్లాసెస్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా క్లాస్ మీకు నచ్చినట్లయితే, అనాలిసిస్ బాగున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. సో బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆల్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ప్రతిరోజు నోటిఫికేషన్ పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.